సార్, అయితే రీసెంట్గా ఒక వార్త వెలుగులోకి వచ్చింది, ముఖ్యంగా షర్మిల గారి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు భార్య గురించి, వైఎస్ భారతి గారు. అయితే కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేస్తారని మొన్నటి వరకు ఒక వార్త అయితే ఉంది. సో ఆమెను ఓడించడానికి వైఎస్ భారతి గారిని బరిలోకి తీసుకొస్తున్నట్లు సమాచారం అయితే బయటకు వచ్చింది. సో మరి ఎవరు గెలుస్తారు, ఏం జరగబోతుంది? తేజ గారు, ఇప్పుడు షర్మిల గారు ఏ పార్టీ తరఫున నిలబడబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ. మరి ఆమె ఎలా గెలుస్తుంది అక్కడ? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కలిసి అక్కడ పోరాడుతూ ఉంటాయి కదా. ఈ ముగ్గురు కలిసి పోరాడినప్పుడు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా అక్కడ. అవును. భారత్ గారిని తీసుకొచ్చి పెడితే ఏంటి, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే ఏంటి? వచ్చి నష్టం అయితే ఏం లేదు కదా. అవును. ఇప్పుడు అక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఈమె పోటీ చేస్తుంది. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ రెండోసారి మొన్న లోక్సభ సభ్యుడు అయ్యాడు. ఇవాళ అలాంటి వాళ్ళకి ఇలా చేతికొచ్చిన కానీ కంచుకోటగానే ఉంది అది. ఈరోజు వరకు కూడా వాళ్ళు విజయం సాధించుకొస్తున్నారు. ఎవరన్నా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారు కావచ్చు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రెండు పర్యాయాలు అవినాష్ రెడ్డి గారు. ఇప్పటి వరకు వాళ్ళదే కదా అక్కడ ఆధిపత్యం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం జరిగిన పరిణామాలు, జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా వెల్లడవుతున్న వాస్తవాలు, ఇవన్నీ ప్రజలకు తెలిసిన తర్వాత సహజంగానే ఆ రోజు ఎంతో కొంతమంది తెలిసినా కూడా కొంత చెప్పిన వాళ్ళు ప్రచారం చేసిన దానికి నమ్మి ఆ రోజు ఏదో ఎన్నికల ముందు కాబట్టి గెలిపించడం కూడా జరిగింది. ఈరోజు ఉన్న పరిస్థితి చూసుకుంటా ఉంటే అవినాష్ రెడ్డి గారికి బాగా ఎదురుగాలి ఇస్తుంది అక్కడ. అంటే అవినాష్ రెడ్డి గారు గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అనేది అక్కడ అభిప్రాయం. తర్వాత ఇప్పుడు వచ్చే తలకి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకొని కొంచెం వ్యతిరేకతగా ఉన్నారనేది చాలా స్పష్టంగా వినిపిస్తున్నటువంటిది మాట. దానికి తోడు వాళ్ళకి ఎందుకు ఇబ్బందికరమైన పరిణామాలు అంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ బాబు యొక్క యువగళం పాదయాత్ర అద్భుతంగా అక్కడ విజయవంతం కావటం, తర్వాత స్థానిక శాసనమండలి ఎన్నికల్లో మన జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో పులివెందులతో సహా ఆధిక్యత తెలుగుదేశం పార్టీకి రావటం, మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడి కార్యక్రమం కావచ్చు, నీటికి సంబంధించి జలాశయాల గురించి చెప్పే విధానానికి వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలన్నీ చూసుకున్న తర్వాత కూడా, వచ్చిన విపరీతమైన జనాభాను చూసుకున్న తర్వాత కూడా మార్పు కడపలో నుంచే మొదలైందనే అభిప్రాయం కూడా జనానికి కదిలింది. దానికి తోడు మొన్న పులివెందల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎవరు మన అతను బీటెక్ రవి గారు, మరి ఆ కార్యక్రమానికి కూడా తండోపతండలుగా జనం బాగా వచ్చారు ఎన్నడూ లేని విధంగా. ఇప్పుడు ఆ పులివెందల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత ఆదరణ లభించడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. మరి ఎప్పుడైనా అసలు అక్కడ టీడీపీ జెండా ఎగిరిన దాఖలాలైనా ఉన్నాయా? 1978 నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులే అక్కడ శాసనసభ్యులుగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఓటమి లేకుండా అక్కడ గెలుచుకుంటూ వస్తూనే ఉన్నారు. ఆయనకి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసినప్పుడే 4000 అంటే రమారమి 5000 లోపు ఆధిక్యతతోటే బయటపడ్డాడు ఆయన. ఆ రోజు కూడా మరి ఆయన చౌదరి కనులు 84 బయటపడ్డాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో ఆ రోజుల్లో ఆలోచించుకోవాలి. అలాంటి స్థానంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు లేరనే విధంగా, ఉండా కూడా ఎవరు గెలవరనే విధంగా రోజు రోజుకి ఆధిక్యత పెంచుకుంటూ వచ్చింది వైఎస్ఆర్సీపీ కుటుంబం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఉందంటే జనం లేక కాదు, నాయకత్వం లేమి వల్ల అక్కడ ఇలాంటి పరిణామాలన్నీ జరిగినాయి. అలాగే అధినాయకత్వం కూడా అంత ప్రత్యేకమైన దృష్టి అక్కడ పెట్టినట్టు సందర్భాలు ఏమీ పెద్దగా కనిపించట్ల. అందువల్లే తెలుగుదేశం పార్టీకి ఇంత ప్రతికూల ఫలితాలు రావడానికి, ఇంత డేలాబడిపోవడానికి కారణం కూడా. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు దాని తోడు మొన్నటిదాకా వాళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే,
రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆయన నేనే ముఖ్యమంత్రిని ప్రచారం చేసుకోవటం. ఆ ప్రచారం చేసుకున్న సందర్భంగా సహజంగా ఎలా ఉంటుంది అంటే తటస్థుడికి కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు కదా, ఈయనతో మనకు వైరం ఎందుకు? అంతకుముందు వాళ్ళ నాన్నగారిని చూసి భయపడేవాళ్ళు, ఎటు ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు కదా, ఈయనతో మనకెందుకు అనే ఆలోచనతో ఒక రకమైన వాళ్ళు కూడా అనుకూలంగా ఓట్లేయటం మొదలుపెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే రెండు వైరు గ్రూపులను కూడా, ఇద్దరు గ్రామంలో రెండు గ్రూపులు ఉంటాయి, అక్కడ వాళ్ళు తగాదాలు పడుతూనే ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి వచ్చేసరికి ఇద్దరు కలిసి పనిచేసే విధంగా ఆయన రాజకీయం చేసుకోగలిగాడు. అతను గొప్పతనం అది రాజశేఖర రెడ్డి గారికి. దాన్ని ఆయన చనిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు పర్యాయాలు ఆయన కూడా ఎలాంటి ఎదురు లేకుండానే విజయవంతం అయితే వస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి కంటే బాగా చేస్తాడని చెప్పని భావించడం వల్ల జరిగింది. కానీ వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ ఉమ్మైపోయినాయి, ముఖ్యంగా కడప జిల్లా మొత్తం వ్యాప్తంగా చూసుకుని రాయలసీమలో కూడా. ఎందుకు ఈ వయసులో ఈ కుర్రాడు ఇంత బాగా చేస్తాడు అనుకున్నావు, అవకాశాలను కూడా ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మన జరిగినటువంటి అనమయ్య దానికి సంబంధించి ఒక కాణాలో ఇప్పటి వరకు కూడా దాన్ని మరమ్మతులు చేయలేదు కదా, మరి ఇట్లాంటివన్నీ ఆయనకి ప్రతికూలంగా మారినాయి. అలాగే వివేకానంద రెడ్డి గారికి హత్య సంబంధించి ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చెప్పారు. మరి ఇలాంటి పరిణామాల్లో చూసుకుంటా ఉంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అంటే ఎందుకు మరి 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నవన్నీ సిబిఐలు కావచ్చు విచారణలో బయటకు వచ్చిన అంశాలు చూసుకుంటా ఉంటే అన్ని వీళ్ళు కూడా అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారి వైపు చూస్తున్నాయి కదా. ఈ పరిణామాల్లో అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకత అనేది మొదలైంది, ఆయన కొమ్ము కాస్తున్నాడని చెప్పని వీళ్ళు భావించడం జరిగింది. ఇక్కడ వైఎస్ అభిమానుల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే వైఎస్ కుటుంబ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులందరినీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడుతున్నాడు, ఆయన సొంత మనుషుల్ని దూరం పెడుతున్నాడు అనే అభిప్రాయం అందరిలో కూడా కలిగింది. అవినాష్ రెడ్డి గారి ఫ్యామిలీని పెంచి పోషిస్తున్నారు అక్కడ. దీన్ని నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇట్లా ఈ ఈ ప్రతికూల వాతావరణంలో రేపు పొద్దున అవినాష్ రెడ్డి గారు ఓడిపోతారు. కాబట్టి భారతీ గారిని నాకు తెలిసినంత వరకు పోటీ పెడతారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నిస్సందేహంగా మీరు అనుకున్నది జరిగితే ముగ్గురు కనుక అక్కడ ఎన్నికల బరిలో నిలబడితే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అక్కడ. ఓకే, అందుకో సందేహం కూడా లేదు. ఓకే సార్, అలాగే షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో అధ్యక్ష పదం చేపట్టబోతున్నారని వార్తలు వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోతారని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలిపి అక్కడ ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది అని చెప్పేసి అంటారు. ఇది ఊహాగానమే, ఇది ఊహాగానం, జరిగే పరిస్థితి లేదు, నిస్సందేహంగా జరగదు. ఓకే, అలాంటి పిచ్చి పని తెలుగుదేశం పార్టీ అధినేత చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, వార్తలు అయితే విపరీతంగా వస్తున్నాయి అన్న. చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్గా డికే శివకుమార్ గారిని కలవడం జరిగింది. డికే శివకుమార్ గారిని చంద్రబాబు నాయుడు గారు కనవల. చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో దిగి కుప్పానికి వెళ్ళేటప్పుడు అక్కడ బెంగళూరు ఆయన స్థానికుడు కాబట్టి ఆయన వచ్చి ఈయన కలిశాడు. డికే శివకుమార్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టయితే మీరు అన్నదే నిజమయ్యేది. కానీ వీరు ప్రయాణంలో ఉన్న సందర్భంలో అక్కడి నుంచి దిగి వెళ్ళే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి కలిశాడే తప్ప చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి డికే శివకుమార్ గారిని కలవాల. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకే రైట్. సో మరి చాణక్య స్ట్రాటజీ సర్వే, సో దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు కూడా మరి 115 స్థానాలు కూటమికి, మరి 38 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి, మిగిలిన హోరాహోరీగా ఉన్నాయని చెబుతున్నారు కదా. ఆ హోరాహోరీగా దాంట్లో కూడా చెరుసగం వేసుకున్నా కూడా మరి 125 స్థానాల పైన వచ్చే అభిప్రాయం ఉంది కదా ఇప్పటి వరకు. మరి ఇక రోజు రోజుకి రేపు ఎన్నికల నాటికి ఈ ప్రభావం ఎంత పెరుగుతుంది అనేది వాళ్ళు చెప్పారు. అలాగే రఘురామకృష్ణరాజు గారు వచ్చేసరికి వారు చేసినటువంటి దాంట్లో కూడా మారు ప్రజలందరి అభిప్రాయాన్ని క్రోడీకరించేసి ఫలితాలు కూడా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో 144 స్థానాలు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేనకి, 31 స్థానం మాత్రమే వైఎస్ఆర్సీపీకి అని చెప్పడం కూడా చెప్పడం కూడా జరిగింది. మరి సి ఓటర్ ఈ మధ్య చూపించారు, దాంట్లో వచ్చే తలకి 25 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తాయి అని చెప్పడం రాయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద అంత వ్యతిరేకత ఉండి 3 లోక్సభ స్థానాలు వచ్చిన తర్వాత
ఈ రోజు ఈయన ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్న తర్వాత, ఇన్ని వర్గాల వ్యతిరేకత ఉన్న తర్వాత వాళ్ళు ఆ విధంగా ప్రకటించింది, దాని విశ్వసనీయత లేదు అనేది చాలామంది అభిప్రాయం కూడా. వాస్తవం కూడా అంతే, నాకు తెలిసినంత వరకు కూడా 25 వస్తాయి అనేది అది ఊహాజనితమే, అదైతే జరిగే పని అయితే కాదు. ఓకే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అధికారమే తెలుగుదేశం పార్టీకి వస్తుంది అని చెప్పని అందరూ భావిస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళకి అసలు ఒక్క స్థానం కూడా వచ్చిందా రాదా, అది ఎంపీగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం తప్ప మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి కదా వాళ్ళు చూస్తుంది. మరి దాంట్లో చూసుకుంటా ఉంటే మరి వాళ్ళు చెప్పేవన్నీ వాస్తవాలని అనిపించటంలా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.